తెలంగాణ పశు సంవర్ధక శాఖలో మరో స్కామ్ బయటపడింది. ఈ ఘటనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నారు. ఆవుల కొనుగోలులో 3 కోట్ల రూపాయల్ని కాంట్రాక్టర్లు పశు సంవర్ధక శాఖ అధికారులు తమ బినామీల ఖాతాలోకి మళ్లించారు. గత ప్రభుత్వం 8 కోట్ల 50 లక్షల రూపాయల నిధుల్ని విడుదల చేసింది. ఈ డబ్బుల్లో ఆవులు అమ్మిన వ్యాపారులకు 4 కోట్లు మాత్రమే జమయ్యాయి. మిగిలిన డబ్బుని బినామీ అకౌంట్లకు ముఠా సభ్యులు తరలించినట్లుగా తెలుస్తోంది. అయితే రైతులు నిలదీయడంతో 1.5 కోట్ల రూపాయల్ని తిరిగి ఇచ్చారు. ఇంకా 3 కోట్ల రూపాయలు రావాలంటూ ఏసీబీకి పుగనూరు ఆవుల రైతులు ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, శాఖకు సంబంధించి ఒక్కొక్క స్కామ్ అయితే బయటకు వస్తుంది. ఇప్పటికే మనం చూసినట్టయితే గొర్రెల స్కామ్లో సుమారు 2.10 కోట్లు బినామీ ఖాతాల్లోకి జమ అయినట్లు ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికీ 4 మందిని అయితే అరెస్ట్ చేశారు. మరో 2 విదేశాలకు పారిపోయినట్లు కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. మొత్తానికి ఈ కేసు రిజిస్టర్ అవ్వకముందే A1 A2గా ఉన్న మెయిన్ 2 అయితే విదేశాలకు పారిపోయారు. అక్కడి నుంచి కూడా కొంతమంది విట్నెస్లు కూడా బెదిరిస్తున్నట్లు కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. మరోపక్క ఈ పశు సంవర్ధక శాఖలోని ఈరోజు ఏదైతే దీనికి సంబంధించి ఒక ఆవుల స్కామ్ అయితే బయటకు వచ్చింది. ఈ స్కామ్లో సుమారు 3 కోట్ల రూపాయలు బినామీ ఖాతాలకు ఏదైతే అధికారులు మళ్లించినట్లు గుర్తించారు. దీనిపై ఇప్పటికే పొంగనూరు రైతులు కూడా ఏసీపీ అధికారులను అయితే ఆశ్రయించి దీనిపై కేసు అయితే నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేసిన ఏసీపీ అధికారులు దీనిపై పూర్తిగా విచారిస్తున్నారు. మొత్తానికి ఏదైతే గత ప్రభుత్వం ఆవుల స్కామ్కి సంబంధించి సుమారు 8.5 కోట్లు నిధులు అయితే విడుదల చేశారు. ఈ 8.5 కోట్లు విడుదల చేసిన తర్వాత సుమారు 4 కోట్లు మాత్రమే ఏదైతే రైతుల అకౌంట్లోకి అయితే వేశారు. ఏదైతే ఆవులు అమ్మిన రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ అకౌంట్లో సుమారు 4 కోట్లు మాత్రమే వేశారు. మిగతా అమౌంట్ కూడా బినామీ ఖాతాల్లోకి మళ్లించడంతో ఏదైతే రైతులు ఏదైతే పశు సంవర్ధక శాఖ అధికారులు అయితే నిలదీయడంతో ఆ తర్వాత సుమారు 1.5 కోట్లు ఏదైతే వాళ్ళకైతే రిటర్న్ ఇవ్వడం జరిగింది. ఇంకా 3 కోట్లు మాత్రం వాళ్ళకి తిరిగి ఇవ్వకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేసి ఏసీపీ అధికారులను అయితే ఆశ్రయించారు. ఏసీపీ అధికారులు ప్రస్తుతం దీనిపై అయితే కేసు అయితే నమోదు చేశారు. దీనిపై పూర్తి విచారణ చేపడతామని చెప్పారు. ఇప్పటికే పశు సంవర్ధక శాఖకు సంబంధించి గత ప్రభుత్వం కొన్ని స్కీమ్స్ అయితే పెట్టడంతో గొర్రెలు ఆవులు ఇలా పలు రూపాల్లోని అమ్మకాలు అయితే జరిపారు. వీటిల్లోనే సుమారు గొర్రెలకు సంబంధించి 2.10 కోట్లు స్కామ్ జరిగింది. అలాగే మరోపక్క ఇప్పుడు ఆవులకు సంబంధించి 3 కోట్లు స్కామ్ జరిగింది. దీనిపై ప్రస్తుతం ఏసీపీ అధికారులు అయితే కేసు అయితే నమోదు చేశారు. దీనిపై పూర్తి విచారణ అయితే చేపడతామని చెప్పారు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ కుమార్.